2004 నేను అమెరికాకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఇక్కడనే ఏ కంపెనీలను అయితే నేను పనిచేస్తుంటినో ఆ కంపెనీలోనే 2 సంవత్సరాల పాటు ఇక్కడే దక్షిణాసియాకి మొత్తం సౌత్ ఏషియాకి డైరెక్టర్గా పనిచేస్తూ ఉంది. ఆ క్రమంలో అప్పుడే కేసీఆర్ గారు ఆనాడు ఇప్పుడే వినోద్ కుమార్ గారు చెప్పినట్టు 2004 మేలో కేంద్ర మంత్రిగా జూన్లోనూ ఏమో కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రోజు అప్పుడే ఇక్కడ రాష్ట్రంలో కూడా ప్రభుత్వంలో పొత్తుగూడినాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. మన వాళ్ళు 6 మంత్రులైనరు. మనం కష్టపడి మనకంటూ ఒక పార్టీ ఆఫీస్ ఉండాలి హైదరాబాద్లో, మనకంటూ ఒక కేంద్ర కార్యాలయం ఉండాలని చెప్పి పట్టుబట్టి కేసీఆర్ గారు ఆనాటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాజశేఖర రెడ్డితో మాట్లాడి 1 ఎకరం స్థలం బంజారాహిల్స్లో తీసుకున్న తర్వాత నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నేను కూడా సార్తో పాటు ఢిల్లీలో అదే ఇంట్లో నా ఉద్యోగం ఎట్లుండే అంటే బాంబేలో ఆఫీస్ ఉంటుండే, కానీ నేనే మొత్తం కంపెనీ ఆ కంపెనీకి దక్షిణాసియాకి నేనే హెడ్ కాబట్టి నేను ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకునే వెసులుబాటు నాకు ఉండే. కాబట్టి ఢిల్లీలో హైదరాబాద్లో అన్ని చోట్లకి వెళ్ళి నేను ఆపరేట్ చేస్తూ ఉంటాను. ఆ సమయంలో ఎట్లుండాలి పార్టీ ఆఫీస్ అనేది ఎట్లుండాలి అన్నప్పుడు నరసింహారావు గారని ఒక ఆర్కిటెక్ట్ ఉండే, ఆర్కిటెక్ట్ను నేనే పిలిపించి కొన్ని నమూనాలు గీపించి ఈరోజు కూడా ఉంటాయి. మీ తుగ్లక్ రోడ్ పోతే 23 మన కేసీఆర్ గారు ఇప్పుడున్న ఇల్లు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఇల్లు ఏదైతే ఉన్నదో ఢిల్లీలో అందులో ఈరోజు కూడా నమూనాలు ఉంటాయి. ఒక 4-5 రకాల నమూనాలు గీయించి పెట్టినమాడ. పెట్టినాక నమూనాలు అయితే గీయించినాం, అందంగా ఉన్నది బిల్డింగ్ చాలా అద్భుతంగా వచ్చింది, చూడ్డానికి మంచిగా ఒక ప్యాలెస్ లెక్క చాలా గొప్పగా ఉన్నది. కానీ లోపల మా అందరికీ మనసు కొట్టుకుంటాను, ఎందుకు ఇంత పెద్ద బిల్డింగ్ అవసరమా? 150 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి బిల్డింగ్ లేదు హైదరాబాద్లో, ఇంకా తెలుగుదేశం పార్టీ కంటే బిల్డింగ్ ఉంది కానీ బీజేపీకి కూడా అప్పటికి బిల్డింగ్ లేకుండా ఇంకా మరి వాళ్ళు ఎవ్వరికి లేదు పెద్ద పెద్ద పార్టీలకు మనకెందుకు అనే ఒక మీమాంస మాకు లోపల ఉండే. అక్కడందరం కూర్చున్నాం, హాల్లో కూర్చున్నప్పుడు సీఎం గారిని అడిగినాం, సార్ మరి ఇప్పుడే పార్టీ ఇప్పుడిప్పుడే టీకా ఇస్తుంది, పుట్టి 4 ఏళ్ళు కాలే ఇంకా ఇప్పుడిప్పుడే టీకా ఇస్తుంది, మనకి ఇప్పుడు ఇంత పెద్ద పని పెట్టుకుంటే మళ్ళీ దీనికి 1 కోటి రూపాయలు కావాలి, ఇక మనం అందరం నాయకులందరం తలాయింత విరాళం వేసుకున్నా చాలా పైసలు కావాలి, ఖర్చు అవుతుంది, ఈ సమయంలో అవసరమా సార్ అని అడిగినాం. అడిగితే సార్ ఆ రోజు ఒకటే మాట చెప్పిండు, నీకు తెలియదు నువ్వు పార్టీ పెట్టినప్పుడు 3 ఏళ్ళ కిందట ఇక్కడ లేవు, ఇప్పుడే వచ్చినావు 2004లో, కానీ 3 ఏళ్ళ కిందట మా పరిస్థితి నీకు తెలియదు. ఆ రోజు నేను పార్టీ పెట్టాలనుకున్నప్పుడు 2001లో ఎక్కడన్నా ఒక దగ్గర టికానా ఉండాలి కదా అని చెప్పి ఆలోచన చేసి పెద్దలు ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ దగ్గర పోయి సార్ మరి ఇట్లా పార్టీ పెట్టాలనుకుంటున్నా, మీరు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన మంత్రి పదవికి, మీరు మరి తెలంగాణ రావాలన్న కోరిక మీకు బలంగా ఉన్నది, మరి మీరు మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఇవ్వాలి అని చెప్పి ఆశీర్వాదం పోతే ఆశీర్వాదమే కాదు నా జాగా కూడా తీసుకో ఇక్కడనే పెట్టుకో నువ్వు ఆఫీస్ అని చెప్పి జలదృశ్యం అనే ఒక ప్రాంతం హుసేన్ సాగర్ పక్కకే శ్రీ కొండలక్ష్మణ్ బాపూజీ గారు మనకి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఏమైంది, ఆడికెళ్ళి పార్టీ కార్యకలాపాలు స్టార్ట్ అయినాయి, జలదృశ్యంలోనే పార్టీ పుట్టింది. 27 ఏప్రిల్ 2001 ఆనాడు గులాబీ జెండా ఎగిరింది, కేసీఆర్ గారు 3 పదవులకు రాజీనామా చేసింది, 5,000 మందితో సమావేశం జరిగింది హుసేన్ సాగర్ పక్కన జలదృశ్యంలో ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన ఆశ్రయంలో జరిగింది. పార్టీ ముందుకు పోతాంది ఉధృతంగా పోతుంటే ఆనాడు నా ముఖ్యమంత్రికి నచ్చలేదు, అగో అట్లట్లా హైదరాబాద్ నడిబొడ్డున జెండా పత్తరా వీళ్ళు, తెలంగాణలోకి ఇంత ధైర్యం ఎక్కడిది అని చెప్పి ఆ జాగా డిస్ప్యూట్లో ఉంది, ఆ జాగా మీద పంచాయతీ పెట్టి లేని పంచాయతీ, అప్పటిదాకా పంచాయతీ లేదు మన లేదు, లేని పంచాయతీ పెట్టి ఈ జాగా ఏదో డిస్ప్యూట్ ల్యాండ్ అని చెప్పి ఒకరోజు కేసీఆర్ గారు లేరు ఊళ్ళో, బాపూజీ లేరు, కొండలక్ష్మణ్ బాపూజీ లేరు, లేనప్పుడు అర్ధరాత్రి వచ్చి మన సామాన్లు తీసి పార్టీ ఆఫీస్ సామాన్లు తీసి రోడ్డు మీద వారేసి జాగా ఖాళీ చేసి గవర్నమెంట్ స్థలం అని బోర్డు పెట్టి మనం నిలగొట్టడం జరిగింది అప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రభుత్వం. కేసీఆర్ గారు అది గుర్తుపెట్టుకుని ఆయన ఏమన్నాడు అంటే ఒకటే మాట అన్నాడు, ఇవాళ ఈ పెద్ద భవనం కట్టేది నా కోసమో నీ కోసమో ఇంకోల కోసమో కాదు, వ్యక్తులు శాశ్వతం కాదు వ్యవస్థ శాశ్వతము, ఎన్నటికైనా ఈ పార్టీ తెలంగాణ ప్రజల అస్తిత్వానికి చిహ్నంగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నంగా, ఎవరైతే మనం రోడ్డు మీద నూకేసి మీకు దిక్కు దివానం లేదు ఎవరికి చెప్పుకుంటారో పో అనే పరిస్థితులు మనను మెడలు బట్టి నూకేసినారో అర్ధరాత్రి
అగో వాళ్లకు వాళ్ళ యొక్క అహంకారానికి తగిన విధంగా సమాధానం చెప్పాలంటే ఒక్క హైదరాబాద్లోనే కాదు భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో కూడా పార్టీ ఆఫీసులు కట్టాలి. దానికి ఎంత ఖర్చైనా సరే ఏదైనా సరే అని చెప్పి వ్యవస్థ ఉండాలి. ఈ పార్టీ శాశ్వతంగా ఉండాలి. తెలంగాణ ప్రజల గొంతుకై ఈ పార్టీ ప్రతిధ్వనించాలనే ఉద్దేశంతో ఆ రోజు 2004 నుంచి 2006 మధ్యలో మనం బంజారా హిల్స్లో తెలంగాణ భవన్ కట్టుకున్నాం. నాకు బాగా గుర్తుంది అప్పుడు హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ రావు గారు ఉండరు. ఆ సుదర్శన్ రావు గారు చాలాసార్లు పిలిస్తే నేను కూడా పోయినా. ఆ రాళ్ళు రప్పల మధ్యన ఆ బుల్డోజర్లు పెట్టి ప్రొక్లైనర్లు పెట్టి అవన్నీ సాఫ్ చేయంగా నేను కూడా అక్కడనే ఉన్నా. రెగ్యులర్గా పోయేది అక్కడికి. తర్వాత అంచెలంచెలుగా ఓ 2 ఏళ్ళ భవన నిర్మాణం పూర్తయింది. పూర్తయిన తర్వాత కూడా కేసీఆర్ గారు ఆ ప్రారంభోత్సవం గురించి ఎవరిని పిలవాలని ఆలోచించారు. పార్టీ పెట్టిన కొత్తలో మనం ఎందుకంటే ఈ వేర్పాటు కొత్త రాష్ట్రం ఏర్పాటు జరగాలి అనే ఆలోచనతో ఉద్యమం చేసిన నాయకులను పిలుచుకోవాలని చెప్పి మొదలు జార్ఖండ్లో గిరిజన నాయకుడు శిబు సోరెన్ గారు జార్ఖండ్ ముక్తి మోర్చా అనే పార్టీ ఆయనను పిలుచుకున్నాం. ఆ తర్వాత ఆనాడు తెలంగాణ భవన్ ప్రారంభోత్సవానికి పిఎంకే అనే పార్టీ ఉంటుంది తమిళనాడులో పట్టచ్చి మక్కల్ ఖజగం అని ఓ పార్టీ ఉంటుంది. ఆ పార్టీ అధ్యక్షుడు రామదాస్ గారు తమిళనాడు నుంచి మొదటి పార్టీ మనకు మద్దతు చెప్పిన పార్టీ. ఆ పార్టీ కేసీఆర్ గారు మీరు నడవండి పార్లమెంట్లో మేము ఓటేస్తాం. వాళ్ళ పార్టీకి కూడా ఒక మంత్రి ఉండే వాళ్ళు కూడా కేంద్రంలో భాగస్వాములు ఉండే అప్పుడు యూపీఏ గవర్నమెంట్లో మేము మీతో ఉన్నాం అని ధైర్యం చెప్పిండు ఆ నాయకుడు. ఆయనను పర్టికులర్గా కేసీఆర్ గారు పిలిపించి ఇవాళ కూడా బోర్డు ఉంటుంది రామదాస్ గారు పేరుంటుంది ఆడు పిలిపించి రామదాస్ గారితోని ఆనాడు సామాజిక స్పృహ కలిగిన నాయకుడు ఒక మంచి నాయకుడు అని చెప్పి రామదాస్ గారిని పిలిచి వారి చేతుల మీదుగా బహుశా 2006 అనుకుంటా ఆనాడు తెలంగాణ భవన్ ప్రారంభించుకున్నాం. ఇవాళ గర్వం ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు కమలాకరణ్ అంటుండు అబ్బా ఎంత బాగా కట్టిరన్న మీ వాళ్ళు నిజంగా ఇట్లాంటి పార్టీ ఆఫీస్ రాష్ట్రంలో ఎక్కడా లేదు జిల్లాలలో అనే మాట ఇప్పుడే కమలాకరణ్ చెప్తా ఉన్నారు. ఇది పార్టీ ఆఫీస్ కాదు, ఇది పార్టీ ఆఫీస్ కాదు, పార్టీ కార్యాలయం మాత్రమే కాదు. అఫ్కోర్స్ ఇలా పార్టీ కార్యకలాపాలు నడుస్తాయి, కార్యకర్తల శిక్షణా శిబిరాలు నడుస్తాయి, మీటింగులు నడుస్తాయి, జనరల్ బాడీలు నడుస్తాయి, అవన్నీ నడుస్తాయి. కానీ ఇది మన కార్యకర్తల యొక్క చెమట రక్తం మీ అందరి స్వేదం, ఇది మీ ఆస్తి మనందరి ఆస్తి. ఇక్కడ జరగవలసింది ఏంటి అంటే ఇక్కడ మీరు చూసిండ్రు రాగానే పైన మంచి ఎయిర్ కండిషన్ హాలు, బ్రహ్మాండమైన సౌలత్తు, 500 మంది మంచిగా కూర్చునేటట్టు కంఫర్టబుల్ కూర్చుంటట్టు ఇంత మంచి మీటింగ్ హాల్ పెట్టుకున్నాం. కింద ఇంతే స్థాయిలో డైనింగ్ హాల్ కట్టుకున్నాం. పక్కన దీనికి మళ్ళీ డిస్టర్బెన్స్ లేకుండా ఇది అలాగో అది అలాగ కట్టినాం, కావాలనే కట్టినాం, ఆలోచించే కట్టినాం. పక్కకు అడ్మినిస్ట్రేషన్ కోసం పరిపాలన కోసం మన జిల్లా అధ్యక్షుడు పట్టణాధ్యక్షుడు మనకి ఎవరైనా కేశవరావు గారు లాంటి కమలాకర్ గారు లాంటి వినోద్ గారు లాంటి అతిథి వస్తే ఓవర్ నైట్ ఉండేందుకు బస్సు చేసేందుకు కూడా ఒక పైన ఒక సూట్ కట్టి వాళ్ళ కోసం కూడా ఒక కార్యాలయం కట్టి దాన్ని కూడా అత్యంత ఆధునికంగా అత్యంత బందోబస్తుగా అది కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ టెలికాన్ఫరెన్స్ సౌలత్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ నుంచి రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడు కానీ అభ్యర్థి కానీ ఎమ్మెల్యేలు కానీ మీరందరూ కూడా ఎప్పుడు కావాలంటప్పుడు మీ నాయకులతోని టెలికాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చు, ఎప్పుడు కావాలంటప్పుడు ఇక్కడికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఇక్కడ నేను జిల్లా పార్టీ అధ్యక్షుని కూడా ప్రత్యేకంగా 2 కోరికలు కోరుతా ఉన్నాను. ఒకటి, ఇప్పుడే మీరే అన్నారు ఇల్లల్కంగానే పండుగ కాదని, వాస్తవమే మంచిగా బిల్డింగ్ కట్టుకోగానే అయిపోదు, దీని నిర్వహణ ఉండాలి, మంచిగా నడపాలి, ముందుకు తీసుకొని పోవాలి. నేను మీతో పర్టికులర్గా కోరేది ఏంటంటే ఈ భవనం ఏదైతే ఉన్నదో నిత్య కళ్యాణం అన్నట్టు ఉండాలి, ప్రతిరోజు కలకలలాడుతూ ఉండాలి, 24 గంటల కలకలలాడుతూ ఉండే విధంగా దీన్ని నిర్వహించవలసిన బాధ్యత మీది. మరి 24 గంటల కలకలలాడాలంటే 24 గంటలు పార్టీ మీటింగ్లు అయితే ఉండయి, గంత పని ఉండదు, గంత టైం మీరు కూడా ఇవ్వలేరు. అందుకే నేను పార్టీ అధ్యక్షుల వారిని కోరుతా ఉన్నా. మన పార్టీ 60 లక్షల కార్యకర్తల సైన్యం ఉన్న పార్టీ, మన జిల్లాలో కూడా లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. వేములవాడ కానీ, చొప్పదండి కానీ, అదేవిధంగా మానకొండూరు ఇల్లంతకుంట కానీ, అదేవిధంగా సిరిసిల్ల కానీ, ఈ 4 నియోజకవర్గాల్లో లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. అందులో ఎక్కువ మంది పేదవాళ్ళే ఉన్నారు. గులాబీ జెండా అంటేనే పేదల జెండా, 4 కోట్లను ఒకటి చేసిన జెండా, 4 కోట్ల ప్రజల్ని ఒకటి చేసిన జెండా అనే మాట ఇవాళ పాటల్లోనే ఉన్నది. నేను జిల్లా పార్టీ అధ్యక్షుని కోరేది దయచేసి మన కార్యకర్తల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు అత్యంత తక్కువ ఖర్చుకి హాల్ మీరు ఇవ్వాలి. మన దగ్గర జరిగే పెళ్ళిళ్ళు కానీ ఏదైనా శుభకార్యాలు కానీ తప్పకుండా లో మెయింటెనెన్స్ మినిమం కాస్ట్. బయట ఫంక్షన్ హాల్కి పోతే వాళ్ళు బ్రహ్మాండంగా ఎంత పెడతారో నాకే తెలియదు. నేను ఈ మధ్యలో ఇప్పుడు కిరాయి కట్టలేదు కానీ 60-70 వేలు కట్టాలన్నా.
60-70 వేలు. మన దగ్గర అత్యంత గన్ల పదోవంతు కూడా ఉండదు. గా స్థాయిలో పెట్టి మన కార్యకర్తలకు బ్రహ్మాండంగా అందించాలని చెప్పి జిల్లా పార్టీ అధ్యక్షుడు నేను కోరుతా ఉన్నాను. సో మన ఇళ్ల లెక్కన లగ్గమైన ఇప్పుడు ఇప్పుడు నేను అన్న చెప్తుంటే అదే అనుకుంటున్నా కమలాకరణ. కళ్యాణ్ లక్ష్మి చెక్కు తీసుకోవాలి, లగ్గం కూడా 5-6 వేలు 10 వేల లోపలనే ఇక్కడనే చేసుకోవాలి, చేసుకొని బ్రహ్మాండంగా మా కేసీఆర్ గారు ఇచ్చిన చెక్కు తీసుకున్నాం. అదేవిధంగా బ్రహ్మాండంగా మా కేసీఆర్ గారే కట్టిన భవనంలో మా భవనంలో పెళ్లి చేసినాం అనేటట్టు బ్రహ్మాండంగా ఈ సౌలత్ కూడా మీరే వాడాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మినిమం ఆ లొల్లేంద్ర అవి ఆ ఫోన్లు బంద్ చేస్తే ఏమైనా అయిందా? ఇప్పుడు ఇక్కడ మినిమం ఖర్చు అని నేను ఎందుకు అంటున్నా అంటే ఈ కరెంటు కొద్దిగా మెయింటెనెన్సు వాటికైతే ఖర్చు అయితే గామందం మినిమం టు మినిమం, ఇలా కమర్షియల్ లేకుండా మినిమం టు మినిమం ఖర్చు ఉంటుంది. అది ఎంత అనేది మీరే ఖరారు చేయండి, మన వాళ్ళకి చెప్పండి, అది మీరు చూసుకోండి నెంబర్ వన్. అదేవిధంగా ఎవరైనా అనాథలు ఉన్నారనుకో, అనాథలు ఉంటే ఫ్రీగా మనమే దగ్గరుండి ఇక్కడనే పెళ్లి చేపించాలి, ఇక్కడనే మనమే పూర్తి బాధ్యత తీసుకొని పార్టీ తరఫున మనమే తీసుకొని చేపించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పిండు అనాథలు అంటే వాళ్ళు అనాథలు కాదు, దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ స్టేట్. ఎవరైనా అనాథ అమ్మాయిలు కానీ అనాథ అబ్బాయిలు కానీ ఉంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళకి ఇక్కడనే చేయాలి. కులాంతర వివాహాలు ఏమైనా ఎవరైనా చేసుకున్నారు అనుకో, వాళ్ళని కూడా ప్రోత్సహించినందుకు వాళ్ళకు కూడా మీరే దగ్గరుండి ఉచితంగా హాల్ ఇచ్చి ఫ్రీగా ఇచ్చి మనమే అవసరమైతే భూమి పెట్టి వాళ్ళకు కూడా ఇక్కడ ఎంకరేజ్ చేయాలి. ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు చేయకపోతే, ఒక సామాజిక స్పృహ ఉన్న పార్టీ చేయకపోతే తప్పవుతుంది. తప్పకుండా మనం ఆశించేది మనం కోరుకునేది ఒక మంచి సమాజాన్ని, మంచి ఆలోచన విధానాన్ని ప్రోత్సహించడం అనేది తప్పకుండా ఒక పార్టీగా మన బాధ్యత, సామాజిక బాధ్యత కూడా కాబట్టి ఇది చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను ఇక్కడికి వచ్చిన నాయకులు కార్యకర్తలందరినీ కోరుతున్నా, మీరందరూ కూడా దయచేసి ఎప్పుడు సిరిసిల్లకు వచ్చినా, ఎప్పుడు సిరిసిల్లకు వచ్చినా తప్పకుండా మన పార్టీ ఆఫీస్కి రావాలి. వచ్చి కనీసం ఒక ఛాయ్ తాగిపోవాలి. పార్టీ ఆఫీస్కి వచ్చి అధ్యక్షుని కనబడి, మన పట్టణ పార్టీ అధ్యక్షుని కనబడి కంపల్సరీ ఛాయ్ తాగిపోవాలి. నేను కూడా ఇక్కడ చూసినాక ఆ రూమ్ చూసినాక రూమ్ కూడా మంచిగా ఉంది. నేను కూడా ఏమనుకున్నా అంటే ఇప్పటి నుంచి కంపల్సరీ నేను కూడా అక్కడనే ఉంటా, క్యాంప్ ఆఫీస్ కంటే ఎక్కువ అక్కడనే పైన ఉంటా. మీరు కూడా వస్తే తప్పకుండా మరి కళ కనబడతందుకు కలిసినందుకు కూడా బాగుంటుంది కాబట్టి ఆ పైన బెడ్రూమ్ కూడా మంచిగా గట్టిందో ఆగన్న, థ్యాంక్ యూ ఆగన్న, అది నేను కూడా వాడుకుంటా. ఇంకెవరైనా పెద్దలు బయట వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా వాడుకునేందుకు అవకాశం ఇవ్వాలి. అది కొద్దిగా మాకు మాత్రం పెట్టు, ఎందుకంటే మళ్ళీ లేకపోతే మళ్ళీ మీరందరూ తీసుకుంటే మాకు దొరకదు ఇక మళ్ళీ. కాబట్టి కొద్దిగా బయటికి వెళ్ళి వచ్చే అతిథులు కేశవరావు గారు వచ్చినా, కమలాకరణ్ వచ్చినా, ఎవరన్నా వినోదన్నో హైదరాబాద్కి వెళ్ళి ఇంకెవరన్నా వస్తే వాళ్ళకి పెట్టుర్రీ.